మార్చ్ 21. వెదకండి మరియు కనుగొనండి. ఇర్మియా 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఓ 911 ఆపరేటర్కు ఓ సాయంత్రం ఓ కాల్ వచ్చింది, కానీ అటువైపు నుండి ఎవరూ మాట్లాడలేదు. ఘోరం ఏదైనా జరిగి ఉండొచ్చన్న భయంతో ఆమె మళ్ళీ తాను కాల్ చేసింది. ఓ పిల్లవాడు విని వినపడని స్వరంతో ఫోన్ ఎత్తాడు. ఆమె, హలో, ఇప్పుడే మీరు కానీ 911కు కాల్ చేశారా అని అడిగింది. ఆ అబ్బాయి అతి మెల్లని స్వరంతో లేదు అన్నాడు. సరే, మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, కానీ ఆమె తీరిక లేకుండా పోలీసులతో మాట్లాడుతూ ఉన్నారు అంటూ ఆ అబ్బాయి గుసగుసగా చెప్పాడు. ఓ, అయితే అక్కడ పోలీసులు ఉన్నారా? నేను వాళ్ళలో ఒకరితో మాట్లాడవచ్చా అని ఆ ఆపరేటర్ అడిగింది. లేదు, వాళ్ళందరూ తీరిక లేకుండా ఉన్నారు. సరే, కానీ మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, కానీ ఆయన అగ్నిమాపకులతో మాట్లాడుతున్నారు. అయితే నేను కొంచెం అగ్నిమాపకులలో ఒకరితో మాట్లాడవచ్చా? లేదు, నిజంగా వాళ్ళు కూడా తీరిక లేకుండా ఉన్నారు, మెల్లగా చెప్పాడా అబ్బాయి. అరే, ఇంతమంది తీరిక లేకుండా ఏం చేస్తున్నట్టు? నా కోసం వెతుకుతున్నారు, గుసగుసగా బదులిచ్చాడా అబ్బాయి. దేవుడు ఇలాంటి దాగుడు మూతలు ఆడడం లేదని యిర్మీయా భరోసాగా చెప్పాడు. యథార్థంగా దేవుని వెదికేవారు ఆయనను కనుగొనే రోజు ఒకటి వస్తోందని ఈ ప్రవక్త చెప్పాడు. అప్పుడిక వారికి లేవీ యాజకుల వంటి మధ్యవర్తులు అవసరం కానీ, మతాచారాలు పదే పదే నెరవేర్చాల్సిన అవసరం కానీ ఉండదు. దేవుడు తానే ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా అందుబాటులో ఉంటాడు. క్రీస్తు కల్వరి శిలువలో మరణించినప్పుడు అది నెరవేరింది. అతి పరిశుద్ధ స్థలాన్ని మిగతా మందిర భాగం నుండి వేరు చేసే భారీ తెర రెండుగా చీలిపోయింది. అతి పరిశుద్ధ స్థలం మందిరంలోని అతి పవిత్రమైన స్థలం. ఇక్కడే దేవుని సన్నిధికి సంకేతమైన నిబంధన మందసం ఉంచబడేది. అయినప్పటికీ ఇదివరకు ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించగలిగిన ఈ స్థలం ఇప్పుడు ఎవరైనా చూసేలా తెరవబడింది. దేవునికి మానవునికి మధ్యనున్న అవరోధం తొలగించబడింది. దేవుని సన్నిధికి నేరుగా రావడానికి మీకున్న అవకాశాన్ని లాభసాటిగా మలుచుకోండి. ఆయన మీతో వ్యక్తిగతంగా సహవాసం కలిగి ఉండాలని కోరుతున్నాడు. యథార్థ హృదయంతో, పాపం శుభ్రంగా కడుక్కున్న చేతులతో దేవుని సమీపించండి. ఆయన మీ సహచర్యాన్ని ఆనందించటం మీరు కనుగొంటారు. మనం మనల్ని క్రీస్తులో దాచుకున్నప్పుడు దేవుడు మన నుండి తననెప్పుడూ దాచుకోడు. దేవుడు మిమ్మును దీవించునుగాక.